వీడియో కాల్లో స్పష్టంగా కొడుకు కనిపిస్తున్నాడు. డాడీని రక్షించమని అడుగుతున్నాడు. అరగంటలో బాబు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ కనిపించాడు. లేదు నాన్న, నాకెవరు కిడ్నాప్ చేయలేదు. లేని మనిషి ఉన్నది ఉన్నట్టుగా వీడియో కాల్లో కనిపించే రకంగా వస్తుంది కొత్త రకం ఏ టూల్. ఆ ఫజల్ గారు మాట్లాడుతున్న వర్షన్ అంతా కూడా రాముగారి లాగా మారిపోయి ఆయన వాయిస్ కూడా రాముగారి వాయిస్ వెళ్ళిపోతుంది. అది ఎలా జరుగుతుందో మీరు చూపించే ప్రయత్నం చేస్తాను. వెల్కమ్ టు TV45 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఇప్పుడు సమాజంలో సైబర్ క్రైమ్ నేరాలు చాలా పెరిగిపోయాయి. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఏఐ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ ద్వారా సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతున్నారు, సైబర్ నేరగాళ్ళ వల్ల ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రమాదం పొంచి ఉంది. అయితే ఇది ఎలా జరుగుతుంది? మీకు ఎవరన్నా వీడియో కాల్ చేసి మీ ఫ్రెండ్ లాగా వీడియో కాల్స్ మాట్లాడతారు, నాకు డబ్బులు కావాలి పంపించమని. ఆల్రెడీ వీడియో కాల్ కాబట్టి ఈజీగా నమ్మేస్తారు, డబ్బులు పంపించేస్తారు. కానీ అక్కడ వీడియో కాల్ మాట్లాడింది మీ స్నేహితుడు కాదు. అలానే ఒక కొన్ని ఇష్యూలు మనకు వచ్చినాయి పోలీస్ ఆఫీసర్ల ద్వారా. ఒక చిన్న బాబుని కిడ్నాప్ చేసామంటూ కూడా ఒక ఇద్దరు తల్లిదండ్రులకి ఫోన్ కాల్ వచ్చింది. వీడియో కాల్లో డాడీ రక్షించండి డాడీ, మాకు నన్ను చంపేస్తారేమో అని చెప్పేసి అని వాడు ఏడుస్తున్న వీడియో కాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇమీడియట్గా ఎవరైతే బ్లాక్మెయిల్ ఎవరైతే ఉన్నారో ఆ బాబును పక్కన పెట్టి, చూసావుగా నువ్వు కనుక మీ అబ్బాయి విషయంలో నేను పంపించిన అకౌంట్ నెంబర్కి కనుక డబ్బులు ఇవ్వకపోతే మీ కొడుకును చంపేస్తా అని. వీడియో కాల్లో స్పష్టంగా కొడుకు కనిపిస్తున్నాడు. డాడీని రక్షించమని అడుగుతున్నాడు. ఏం చేస్తారు? ఒక తండ్రిగా ఏమైనా పర్లేదు, నా కొడుకు సేఫ్గా ఉంటే చాలని చెప్పేసి అని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి అడిగిన అకౌంట్కు డబ్బులు పంపించాడు. ఒక్క అరగంటలో బాబు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ కనిపించాడు. డాడీ అనుకుంటా, అదేంది బుజ్జీ ఇప్పుడే కదా వీడియో కాల్ కనిపించావు, నేను ఎవరు కిడ్నాప్ చేయలేదా? లేదు నాన్న, నాకు ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను స్కూల్ నుంచి వస్తున్నా అన్నాడు. అంటే ఇది ఎలా సాధ్యం? లేని మనిషి ఉన్నది ఉన్నట్టుగా అతన్ని వాయిస్తో సహా సేమ్ యాజ్ టీజ్గా వీడియో కాల్ కనిపించే రకంగా వస్తుంది కొత్త రకం ఏఐ టూల్. మనకు వచ్చిన టెక్నాలజీ మనకు ఉపయోగపడాలి, కానీ ఇది సైబర్ క్రిమినల్ పాలిట ఒక వరంలా ఉంది. ఈరోజు TV45 మీ ముందుకు వచ్చి ఒక డెమో రూపంలో జరగబోయే ప్రమాదాన్ని, జరగబోయే విషయాలన్నీ కూడా డెమోలాగా జరగబోయే మీకు ప్రత్యక్షంగా చూపించడానికే ఈరోజు మేము ముందుకు రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఏ రకంగా ఎలాంటి ఫేస్ని ఎలాగ మార్చేస్తున్నారో, ఎలాంటి ఫేస్ ఏ రకంగా మార్చే అవకాశం ఉందో మనకు గూగుల్ సెర్చ్లో క్లియర్ కట్గా మనం తెలిసిపోతా ఉంది. ఈ సమయంలో ఖచ్చితంగా TV45 మీకు అవేర్నెస్ చేయడానికి, అసలు ఈ రకంగా ఏ రకంగా చేయగలరు, ఒక మనిషిని ఇంకో మనిషిలాగా చూపించడం, ఎవరైతే వాయిస్ ఉందో అతని వాయిస్ లాగా చేయటం సాధ్యమేనా? ఎస్, సాధ్యం. కాబట్టే ఆ పిల్లాడి కిడ్నాప్ డ్రామా జరిగింది, తండ్రి నమ్మాడు. ఇలాగనే కొంతమంది ఫోన్ చేసి ఫ్రెండ్ లాగా, అంటే మీ ఫ్రెండ్ అతనిలాగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, నేను హాస్పిటల్లో ఉన్నా, ప్రమాదాలు ఉన్నా, నాకు సహాయం చేయమని. వీడియో కాల్లో స్పష్టంగా కనిపించాడు, సో నమ్మక తప్పలేదు. కానీ కట్ చేస్తే అతను కాదు. ఇది ఎలా సాధ్యమవుతా ఉంది? అదే కొత్తగా వచ్చిన ఏఐ టెక్నాలజీ. అయితే ఈ టెక్నాలజీలో ఏ రకంగా జరుగుతుందో చూపించగలుగుతాం, కానీ అది ఏ టెక్నాలజీ ఏ యాప్ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము రివీల్ చేయము. ఎందుకంటే ఇది కనుక చూసి ఖచ్చితంగా మరికొంతమంది ఈ రకమైన బ్లాక్మెయిల్కి పాల్పడతారు, కాబట్టి అలాంటి తప్పుడు పని చేయము. కాకపోతే పబ్లిక్ను అవేర్నెస్ చేయాలి. పబ్లిక్లో ఒక కొత్త టెక్నాలజీ ద్వారా మోసం చేయడానికి రెడీగా ఉన్నారు, కాబట్టి ఆ మోసాన్ని ముందస్తు అరికట్టాలి. కాబట్టి TV45 మీ ముందుకు వచ్చి ఆ టెక్నాలజీకి సంబంధించి ఏ రకంగా లేని మనిషిది ఉన్నది ఉన్నట్టుగా ఏ రకంగా క్రియేట్ చేయగలరు. మనం చూసాం మన పురాతన గ్రంథాల్లో పరకాయ ప్రవేశం అని, ఇది కూడా అలాంటిదే. కాకపోతే టెక్నాలజీ తెచ్చిన పరకాయ ప్రవేశం ఏంటి, ఏ రకంగా మోసాలు చేస్తాను, దాని మీద మీకు పూర్తిగా ఫుల్ డీటెయిల్ డెమో అందిస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ఫ్రెండ్స్, లైవ్గా డెమో రూపంలో ప్రస్తుతం ఉన్న ఏఐ టెక్నాలజీ ద్వారా ఏ రకంగా మనుషుల్ని స్వాప్ చేస్తున్నారు, లేని మనిషి ఉన్నది ఉన్నట్టుగా, అంటే మాట్లాడే అవతల మనిషి మనకు కావాల్సిన వ్యక్తి ఏ రకంగా దాంట్లోకి పరకాయ ప్రవేశం చేస్తున్నాడు అన్న విషయాన్ని మీ ముందుకు డెమో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. అయితే బ్యాక్గ్రౌండ్లో నేను యాప్లో క్రియేట్ చేస్తున్నా, కానీ ఏ యాప్లో ఎలా చేస్తాను మాత్రం చూపించను. ఎందుకంటే ఫర్ సెక్యూరిటీ రీజన్స్, పబ్లిక్కి అవేర్నెస్ అలర్ట్ చేయడానికి మాత్రమే మేము ముందుకు వచ్చాం. దీన్ని ఎలా చేయాలో నేర్పించే ప్రయత్నం మాది కాదు. సైబర్ క్రైమ్
నేరస్తులు ఏ విధంగా నేరాలకు పాల్పడుతున్నారు, ఇలాంటి నేరం జరుగుతుందని చెప్పే ప్రయత్నమే ఈ డెమో. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫజల్ గారు TV45 స్పెషల్ కరస్పాండెంట్, అలాగనే రాము గారు TV45 చీఫ్ కోఆర్డినేటర్. ప్రస్తుతం మీకు మీరిద్దరిని పరిచయం చేసిన వాట్ నెక్స్ట్ అంటే ఏం చేయబోతున్నారు అనేది మీకు చాలా యాంగ్జైటీ ఉంది కదా. ఎస్, ప్రస్తుతం ఫజల్ గారితో మనం మాట్లాడదాం. ఆయనతో వీడియో కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఫజల్ గారే కనిపిస్తారు, కానీ ఇక్కడ రాము గారు ఫజల్ గారి రూపంలోకి మారిపోతారు. ఎలా అంటే ఈ AI టెక్నాలజీలో జస్ట్ రాము గారికి సంబంధించిన ఒక ఫోటో, తర్వాత ఆ వాయిస్ రికార్డ్ చేసుకుంటా, ఈ రెండు రికార్డ్ చేసుకొని ఆ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫజల్ గారు ఏమైతే మాట్లాడుతున్నారో ఆ ఫజల్ గారు మాట్లాడుతున్న వర్షన్ అంతా కూడా రాముగారిలాగా మారిపోయి ఆయన వాయిస్ కూడా రాముగారి వాయిస్ వెళ్ళిపోతుంది. అది ఎలా జరుగుతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం ఇద్దరిని చూపించాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది, ఆయన ఫజల్ గారు, తర్వాత ఆయన రాము గారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫజల్ గారు నాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసే ముందు నేను ఒక చిన్న అంటే ఈ AI టెక్నాలజీ ద్వారా ఫస్ట్ నేను ఈయనకు సంబంధించిన ఫోటో, తర్వాత ఈయనకు సంబంధించిన వాయిస్ని కూడా రికార్డ్ చేసి యాప్లో అప్లోడ్ చేస్తా, అది మీకు డెమో రూపంలో చూపిస్తాను. రైట్, ఇది సెల్ ఫోన్ కెమెరా. ప్రస్తుతం మనం దీనికి సంబంధించిన చూస్తున్నారు కదా, సంబంధించిన ఫోటో తీస్తున్నాం. ఈయనకు సంబంధించిన ఫోటో మనం ఇలా రికార్డ్ వీడియో రికార్డ్ కూడా చేయొచ్చు. ప్రస్తుతం మనం రాము గారికి సంబంధించిన వీడియో రికార్డ్ చేస్తున్నాం, మీరు లైవ్లో చూడండి. సో రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆయన ఫేస్ అనేది రికగ్నైజ్ చేసుకుంటాం సాఫ్ట్వేర్లో. అలాగనే రాము గారు మీరు మాట్లాడండి. నమస్తే నారెడ్డి గారు, బాగున్నారా? అంటే ఎవరితో ఉన్న కన్వర్సేషన్, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు విషయం కన్వర్సేషన్ చేయండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారండి? రైట్, చూసారు కదా, ప్రస్తుతం మనం ఇది రికార్డ్ చేసిన వీడియో. సో దీంట్లో మనకేం రికార్డ్ అయింది చూడండి. సో రైట్, ఇప్పుడు ఏం చేసాము, రాము గారికి సంబంధించిన ఇమేజ్ను, వీడియోని, తర్వాత వాయిస్ని రికగ్నైజ్ చేసాం. ఈయనకు సంబంధించిన ఏమైతే వీడియో ఆడియో ఉందో దాన్ని AI టెక్నాలజీ ద్వారా మనం అప్లోడ్ చేస్తాం. చేసిన తర్వాత ఈయన మాట్లాడినట్టు, ఈయన అక్కడ ఉండడు, ఈయన మాట్లాడినట్టుగా వేరే ఫ్రెండ్తో మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. అది AI టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? రైట్, ఇప్పుడు మనం ఫజల్ గారితో వీడియో కాల్ మాట్లాడదాం. హాయ్ ఫజల్ గారు, నేను క్లియర్ కనిపిస్తున్నానా? చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం మీరు చూడండి లైవ్లో, మీరు క్లోజప్, శ్రీకాంత్ గారు కొంచెం క్లోజప్ తీసుకోండి. చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనం ఫజల్ గారితో మాట్లాడుతున్నాం. అయితే ఫజల్ గారి ప్లేస్లోకి రాము గారు వస్తారు, ఎందుకంటే ఇంతకుముందు రాము గారికి సంబంధించిన వీడియో తీసుకున్నాం, వాయిస్ తీసుకున్నాం. ఆ వాయిస్ని, ఆ వీడియోని ఫజల్ గారిని మార్చేస్తుంది. ఎలా మారుస్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, AI టెక్నాలజీ సృష్టించబోయే బీభత్సమైన సైబర్ క్రైమ్ అనేది. సో ప్రస్తుతం మనం ఫజల్ గారితో మాట్లాడాము, తర్వాత ఫజల్ గారికి సంబంధించిన వీడియోలో మీరు రైల్ రికార్డు చూశారు, కానీ ఇంతకుముందు మనం రాము గారికి సంబంధించిన ఫేస్ని, తర్వాత వాయిస్ రికగ్నైజ్ చేశాం. ఆటోమేటిక్గా ఫజల్ గారు రాము గారి రూపంలోకి మారిపోతారు, కానీ నేను వాయిస్ని మ్యూట్ చేస్తున్నా. అంటే ప్రీవియస్గా ఏమైతే మనం రాము గారు వాయిస్ మ్యూట్ చేస్తున్నా, ప్రస్తుతం మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ప్రస్తుతం మనకి ఎవరు కనిపిస్తున్నారు లైవ్లో? ఈయన ఇంతకుముందు చూపించినట్టు మీరు రాము గారిని పరిచయం చేసిన, కానీ లైవ్లో కనిపించేది రాము గారు కాదు, ఫజల్ గారు. హాయ్ ఫజల్ గారు, చూసారా నా వాయిస్ మీకు బాగా వినిపిస్తుందా? చూసారా, ఇక్కడ రాము గారు లాగా మారిపోయాడు ఫజల్. ఇప్పటి వరకు కూడా మీరు ఓన్లీ ఇక్కడ ఆయన వాయిస్ వినిపించింది, చివరకు ఆయన వాయిస్ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. దీంట్లో టెక్నాలజీలో నేను అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ వాయిస్ కూడా మార్పించి పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం లైవ్లో ఉంది ఫజల్ గారు, కానీ ఫజల్ రాము గారిలాగా మారిపోయాడు టెక్నాలజీలో. ఆ టెక్నికల్గా మా టీము వాడిని కన్వర్ట్ చేసింది. ఇంతకుముందు మేము మీకు తెలియడం కోసం వాయిస్ వినిపించిన,
సో ఇప్పుడు ఆడియో ప్లస్ వీడియో అంటే రెండు కూడా మారిన తర్వాత ఫజల్ రూపంలో మారిన రాము గారు ఎలా ఉంటారు అన్నది మనం చూపిస్తాం. రైట్, చూడండి ఆయన మాత్రం అలానే ఉన్నాడు. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరితోటి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, రాముగారితో మాట్లాడుతున్నాం. కాదు కాదు, ఫజల్ గారితో మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఫజల్ గారు రాములాగా మారిపోయాడు ఏ టెక్నాలజీ ద్వారా. మీకు ఇంతకుముందు మీకు చెకింగ్ కోసమని కూడా మీకు ఒక వాయిస్ వినిపించిన, అది రామోది, అది ఫజల్ది. సో ఇప్పుడు మనకు కనిపించేది ఫజల్ గారే, కానీ రాములాగా మారిపోయి పరకాశ ప్రవేశం చేసిన ఫజల్ గారు. సో మనం మాట్లాడేది ఫజల్ గారైనా కానీ వాయిస్ ఆడియో వీడియో మొత్తం కూడా రాముగారులానే ఉంటాడు. హాయ్ ఫజల్ గారు, చూసారా బాగున్నారా? చూశారు కదా, వీడియో కాల్లో తను లేకపోయినా ఉన్నది ఉన్నట్టుగా వాయిస్ కూడా మొత్తం మార్చేసి ఏ రకంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కాల్స్ వస్తాయి చూడండి. ఓసారి మనం ఫజల్తో మాట్లాడుతున్నాం కానీ అవతల పక్క రాము ఉన్నాడు, ఆయన ఏమంటున్నాడు? నారెడ్డి గారు, చాలా అవసరం ఉందండి, చాలా అర్జెంట్ అవసరం ఉంది, 1,00,000 రూపాయలు పంపించండి. ఇలా ఏ టెక్నాలజీ ద్వారా వీడియో కాల్ చేసి ఇలా మాట్లాడితే ఎవరైనా నమ్మాల్సిందే. ఒకసారి చూడండి. హలో ఎన్నారెడ్డి గారు, నమస్తే అండి, నేను రామునండి. నా పాప హాస్పిటల్లో ఉంది ఎన్నారెడ్డి గారు, దయచేసి కొంచెం 1,00,000 రూపాయలు పంపించండి. ఒక 2 రోజుల్లో మీకు తిరిగి ఇచ్చేస్తాను ఎన్నారెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్ ఎన్నారెడ్డి గారు, 1,00,000. రైట్, చూశారు కదా ఫజల్ మాట్లాడుతున్నాడు రాము లెక్క, కానీ అవతల పక్క మనకు కనిపించే వీడియో కాల్లో స్పష్టంగా ఈయన రామునే, రాము వాయిస్ రాము వీడియో వచ్చింది. మీరు నమ్మరా? ఎస్, ఇలాంటి టెక్నాలజీ మోసాలు జరుగుతున్నాయి, బీ అలర్ట్. దిస్ ఇస్ నారెడ్డి సైనింగ్ ఆఫ్.